మదర్, ఫాదర్ గెంగిని గారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన నామమే స్తుతించండి. మనసు పొంది ప్రభువును నమ్ముటకు మీరు సాక్షిగా ఉండాలి ఫాదర్. దయచేసి ఇక్కడే ఉండండి ఫాదర్. లేదు లారా, నేను వెళ్ళటం లేదు. నీ ఆత్మవిశ్వాసం ముందు ఆ సాతాను ఓడిపోవటాన్ని చూడాలనే వచ్చాను. ఇది నా కర్తవ్యం. ఆ అద్భుతమైన తరుణాన్ని చూడటానికి ఆ ప్రభువు నన్ను ఇక్కడికి పంపించాడమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను, నీ పక్కనే ఉంటాను. ఆ ప్రభు కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ప్రభువుని పూర్తిగా నమ్ము. ఒక కన్నతల్లి చేసిన పాపములకు బాధ్యత వహిస్తూ ఓ కూతురు చేస్తున్న త్యాగం అసాధ్యకరమైనది కదా ఫాదర్. ఈ చిన్నపిల్ల మంచితనం ముందు నేను తల ఉంచుతున్నాను. మీరు చెప్పింది నిజమే ఫాదర్. యేసుప్రభువును సిలువ వేసిన రోజు ఆయన పడిన ఆవేదననే, విన్నప్పుడు నేను పడ్డ బాధనే ఈరోజు అనుభవిస్తున్నాను ఫాదర్. ఆ పిల్ల సన్నని గొంతులో కూడా పవిత్రత కనిపిస్తోంది. నిజమే ఫాదర్. ఆ పిల్ల జీవితం అంతా ఎంతో పవిత్రతను సంతరించుకుంది. చిలీలో జరిగిన యుద్ధంలో లారా తండ్రి అయిన కెప్టెన్ జోసెఫ్ ప్రభుత్వం తరపున ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. వ్యతిరేక బలగాలు యుద్ధాన్ని గెలిచాక ప్రాణాన్ని కాపాడుకోవడానికి వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ ప్రయాణంలో కెప్టెన్తో పాటు ఆయన భార్య ఉన్నారు. వాళ్ల కూతురే ఈ లారా. వాళ్ళు టెముకో చేరుకున్నారు. అక్కడ జీవనం కోసం డోనా ఒక టైలర్ దగ్గర పనిచేసింది. డోనా ఎంతో కాలం ఆ చోట ఉండలేదు. తను తన బిడ్డలతో కలిసి పక్కనే ఉన్న పట్టణమైన జునూన్కి వలస వెళ్ళింది. అమ్మా, ఇక చాలు, నాకు అలసటగా ఉంది. ఇదిగో తాగు.
నా పేరు మాన్యువల్ మోరా. జునీన్లో రేంజర్గా పనిచేస్తున్నాను. మిమ్మల్ని మీ పిల్లల్ని ఇంత ముందు నేను ఇక్కడ చూడలేదే. మేము ఈ చోటు కొత్త, జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చాం. మీరు చాలా అందంగా ఉన్నారు, క్షమించండి. ఇంతకీ ఎవరు మీరు? నేను డోనా మెర్సిడెస్ని, కెప్టెన్ జోసెఫ్ డొమినిక్ వికునా గారి భార్యని. వీళ్ళు నా బిడ్డలు. అందమైన డోనా మెర్సిడెస్ వారి పిల్లలకి నా జునీన్కి స్వాగతం పలుకుతున్నాను. కానీ మిమ్మల్ని ఇలా ఒంటరిగా పంపించినందుకు మీ వారి మీద నేను చాలా కోపంగా ఉన్నాను. ఆయన క్రూరుడు. అలా అనకండి, ఆయన చాలా మంచివారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఓ, నన్ను క్షమించండి. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నేను మీకు జునీన్లో ఒక మర్యాద గల ఉద్యోగం ఇప్పించడానికి సహాయం చేస్తాను. మీకెంతో రుణపడి ఉంటాం. నాతో రండి. అమ్మా, ఏంటి ఇంకా నిద్రపోలేదా? మనం ఇక్కడ నుంచి వేరే చోటికి మారి వెళ్ళిపోదామా? ఈ చోటుతో నీకొచ్చిన సమస్య ఏంటి? నాకు ఆ మనిషి అస్సలు నచ్చలేదు. ఎవరు? ఆ మోరా. అతను ఎందుకని పదే పదే ఇక్కడికి వస్తున్నాడు? ఏంటి లారా, ఏదేదో అర్థం లేకుండా మాట్లాడుతున్నా. ఈ జునీన్ లాంటి పరిచయం లేని ప్రదేశంలో మోరా లాంటి ఒక అతని అండ లేకుండా మనం ఉండలేము. ఇలా చూడమ్మా, నువ్వేం చెప్పినా సరే నాకు అతనంటే ఇష్టం లేదు. అతని మొహం సాతన్ మొహంలా ఉంది. మాట్లాడకుండా నిద్రపోలారా? చూడు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళలా మాట్లాడడం మంచిది కాదు. ఏమైంది ఈరోజు మా రాణిగారి ముఖం దిగులుగా ఉందేంటి? అది మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఓ, అదా విషయం. అయితే ఇక నేను ఎప్పుడు ఇక్కడికి రాను, సరేనా? నేను నా డోనా మెర్సిడెస్ మహారాణిని నా మహాలకు తీసుకువెళ్తాను. ఇక నువ్వు నాతోనే ఉంటావు, సంతోషంగా ఉంటావు. అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడుకోరు, సరేనా? ఏంటి, సంతోషమే కదా? ఇలా చూడమ్మా లారా, నా పరిస్థితిని అర్థం చేసుకో. నేను ఏం చేసినా అది మా కోసం. నువ్వు ఇలాంటి పనులేమీ చెయ్యక్కర్లేదు. మోరా చెప్పినట్టు మనం చేయకపోతే మరల్ని అతను ప్రశాంతంగా అసలు జీవించనివ్వడు. నువ్వేం చెప్పినా సరే నేను మాత్రం ఆ సాతా నుండి మహల్లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదు. అమ్మా, నాకు సాయం చెయ్యి. నన్ను జూలియాని ఏదైనా ఒక మంచి స్కూల్లో చేర్చే. మేము అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటాం. నా బంగారం, నేను పడుతున్న మనోవేదన నుంచి నన్ను బయటపడేశావు. ఇంకోసారి ఆడుకోండి పిల్లలు, ఆడుకోండి. లారా, ప్రభువునికి స్తోత్రము మదర్. ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన్నే స్తుతిద్దాం. ఇది నా పెద్ద కూతురు లారా డెల్ కార్మెల్ వికునా. తను నా చిన్న కూతురు అమెండా వికునా. రండమ్మా. లారా, మన దగ్గరున్న తక్కువ ఫీజునే కట్టించుకుని మదర్ మిమ్మల్ని స్కూల్లో చేర్పించుకున్నారు. బాగా చదువుకోండి. నా గురించి మీరు దిగులు పడకండి. నీ చెల్లెలు జూలియాని జాగ్రత్తగా చూసుకో. నా మనసును అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. ఆ మోరా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వకుండా చేసినందుకు. దైవానుగ్రహం నిండిన ఈ శుభవేళలో
ఆయన్ని ప్రార్థించి మనం పాఠాలు మొదలెడదాం. నిన్న పాఠం ఎంతవరకు చెప్పాను? వివాహం యొక్క ప్రాముఖ్యత గురించి, దాని విధుల గురించి చెప్పారు. బాగా చెప్పారు. వివాహం అనేది చాలా పవిత్రమైనది. అన్ని వివాహ బంధాలు క్రైస్తవ సిద్ధాంతం ప్రకారమే జరగాలి. ఒక మగాడు ఒక స్త్రీ ఎల్లప్పుడూ కలిసి చర్చిలో వివాహమాడనిదే కలిసి జీవించడం తప్పు. అలా చేయకుండా జీవించడం అంటే ఏంటో చెప్పండి. అది చాలా పెద్ద పాపం. అవును, అలా ఉండడం కేవలం పాపమే కాదు, మహాపాపం. లారా, నీ మనసుకి ఆవేదన కలిగించే విషయాలన్నింటినీ మర్చిపో. ప్రభువు మీద నమ్మకాన్ని ఉంచు. అన్ని సమస్యలకు పరిహారం ఉంటుంది. నువ్వు సిస్టర్తో వెళ్ళు. గుడికి వెళ్ళి కాసేపు ప్రార్థన చెయ్యి. రాలారా. లారా, ఆ మాత మీద పూర్తి భక్తి శ్రద్ధలతో ఉండు. ఏంటి లారా, రామ్మా ఏంటమ్మా? మదర్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. మదర్, సెలవులకి నేను మీతో పాటు ఇక్కడే ఉండిపోతాను. మా ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. మిస్టర్ మోరా నన్ను బాధ పెడతాడు. నాకు అతనంటే భయం. ఇలా చూడులారా, నువ్వేం భయపడకు. ఆ ప్రభువు నీచెంతనే ఉన్నాడు. సెలవుల్లో స్కూల్లో ఎవరూ ఉండరు. అందరూ వాళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు. భయపడకమ్మా, ధైర్యంగా మీ ఇంటికి వెళ్ళు. జూలియా, డోనా, డోనా, ఓ ఇదెవరు? నీ కూతురు లారా వచ్చిందా? దగ్గరికి రామ్మా, నా కూతురుని కళ్ళారా చూసుకోనివ్వు. రా. చూసావా డోనా, మన కూతురు ఎంత సుందరంగా తయారైందో. లారా, నువ్వు లోపలికెళ్ళు, చదువుకోవాల్సింది ఉందన్నావుగా. అలాగా, అయితే వెళ్ళు, నా కూతురు బాగా చదువుకోవాలి కదా. జూలియా, మన పిల్లలిద్దరూ బాగా పెద్దవాళ్ళైపోయారు కదా. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. హే డోనా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు.
నీ ఆలోచనను మార్చుకో. నువ్వు పెద్దదానివైపోయావు. నువ్వు కూడా. జూలియా కూడా పొడగైంది. లారా, నీకొకటి తెలుసా? మన స్కూల్కి కొత్త సిస్టర్ వచ్చారు. కుష్టి రోగులకి సాయం చేసిన ఫాదరే ఆమెకి గురువట. డాన్ బోస్కోలాగా పేదలకి సహాయం చేయటమే ఆమె లక్ష్యమట. ఆ సిస్టర్ ఇప్పుడు ఎక్కడున్నారు? నా ద్వారా చూపిస్తాను. 2 నెలల తర్వాత నేను మళ్ళీ కొలంబియా తిరిగి వెళ్ళిపోవాలి. మీరిక్కడున్నంతకాలం బైబిల్ క్లాసులన్నింటినీ మీరే బోధించాలి. పిల్లలకది ఓ కొత్త అనుభూతినిస్తుంది. లారా, ఇంటి నుంచి ఇప్పుడేనా అమ్మ రావడం? ఈమె సిస్టర్ రాడ్రిక్స్ కొలంబియా నుంచి వచ్చారు. గుడ్ మార్నింగ్ సిస్టర్. నీకిప్పుడు ఓ శుభవార్త చెప్పబోతున్నానమ్మా. ఈసారి జరిగే దివ్య సప్రసాదానికి మేము నిన్నెన్నుకున్నాం. దేవుడు మనిషిని సృష్టించింది అందంతోనూ సుగంధంతోనూ. ఆయన సృష్టిలో ప్రతి ఒక్కరికి అందమూ సుగంధమూ ఉంటాయి. వారి వారికి బాధ్యతలు కూడా ఉంటాయి. వారి వారి బాధ్యతలు నిర్వహించినప్పుడే మనిషి దేవునికి దగ్గరవుతాడు. ఏంటిలారా చూస్తున్నావు? చెప్పు, పర్వాలేదు. సిస్టర్, నా జీవితానికి ఒక ఆశయం ఉంది. నాకు మీలాగా సిస్టర్ అవ్వాలనుంది. అదే నా చిరకాల కోరిక. నేను ఆ దేవుడి చెంతకు చేరి ఈ లోకానికి సేవలు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నా సాయశక్తిలా చెయ్యాలి. మంచిది లారా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సిస్టర్, ఒక్క నిమిషం. లారా, నువ్వు నాతో బయటికి రా. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు దేవుణ్ణి చెంత చేరి సేవలందించాలనుకోవడం చాలా గొప్ప విషయమే. అది పూర్వజన్మ సుకృతం. కానీ ఈ చర్చకంటూ కొన్ని విధులున్నాయి. మంచి కుటుంబం నుంచి వచ్చిన వారికి ఆ అర్హత ఉంటుంది. కానీ నీకా భాగ్యం లేదులారా. లారా, బాధపడకు. సిస్టర్ కావడానికి నిజంగా నాకంటే నీకే అర్హత ఉంది. లేదు మర్సీ, మా అమ్మ చేసే ఆ పాపపు పని వల్ల నేను అదృష్టాన్ని పూర్తిగా కోల్పోయాను. నువ్వే నిరుత్సాహపడద్దు. మనం పెద్ద ఫాదర్ గారితో మాట్లాడదాం. నీ కోరికని ఖచ్చితంగా యేసుప్రభు తీరుస్తారు. యేసుప్రభు, మా అమ్మకి ఆ పాపపు జీవితం నుండి విముక్తి కల్పించు. దానికి బదులుగా నేను నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటానని మాటిస్తున్నాను. లారా, ఓ యేసు ప్రభువా, నీ పాదాల చెంత చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దుఃఖమందు సుఖమందు నువ్వు నాతోనే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆ
యేసు ప్రభు Cheers! యేసు ప్రభువా, ఈ సెలవులు ఇంత మెల్లగా ఉన్నాయి, అయిపోతే బాగుండు. ఏంటి బయట అంతమంది వచ్చారు, అసలు ఏం జరుగుతుంది బయట? మీరు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, వెళ్ళి పెందలాడి నిద్రపోండి. మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి ఈరోజు ప్రత్యేకంగా సంబరం అని. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో చెప్పు. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. ఈ జునునికి మహారాజు కాబోయే మోరా గారు మీ సంతోషానికి గల కారణాన్ని వివరంగా చెప్పొచ్చు కదా? త్వరగా చెప్పు. నా భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. మాన్యువల్ మోరా పెళ్లి చేసుకోబోతున్నా. ఏ మోరా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిన్ను నమ్ముకునే ఒక ఆడది ఉంది. ఎవరు? ఆ డోనా. నీకు సరిపోయే అమ్మాయి కాదు. అదే అదే, నేను ఎంతో కాలం చెప్పాను, వీడే తినలేదు. అది నీ జీవిత భాగస్వామి ఎప్పుడు కాలేదు. మీరెవ్వరూ ఊహించినటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. మా ఇంటి వంట మనిషి అయిన డోనా మెస్డెస్ కూతురు లారా డెల్ కార్మెల్ వికూనాని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. లారా, లారా, రా లారా, వచ్చి నాతో డాన్స్ చేయి. మోరా వద్దు, నా కూతురు నేను చేయొద్దు, దాని భవిష్యత్తు నాశనం చేయొద్దు. నేను నీకేమవుతాను? నువ్వా? నువ్వు నా వంట మనిషివి. మోరా ప్లీజ్. పోవే లారా, కమ్ ఆన్ లెట్స్ డాన్స్ లారా. నా మాట కాదనకు, నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించకు. కమ్ ఆన్. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నాతో పాటు డాన్స్ చేయి. ఎందుకని డాన్స్ చేయవే? ఈ జునీన్ కి నువ్వు మహారాణివి కాబోతున్నావు. కమ్ ఆన్ లెట్స్ డాన్స్. నీతో పాటు డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఒక సాతానివి. ఏయ్, నిన్నెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసే, నా దారికి తెస్తానే. లారా రాకుమారి, రండ్రా. సాతాను నిన్ను హింసించాడమ్మా. మనం వీడి చెర నుండి తప్పించుకుందాం. అవును, తప్పించుకుందాం. వీడి చెర నుంచి మనం బయటపడదాం. ఇప్పుడు నా బాధ అంతా పూర్తిగా తీరిపోయింది. Thank you.
అక్కయ్యా లారా లారా కొన్ని రోజులు మేము కాన్వెంట్లో ఉన్నాం ఆ తర్వాత వాతావరణ మార్పిడి కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ ఆకుపసర్ని ఒక వారం రోజుల పాటు ఇచ్చారంటే ఆ అమ్మాయి త్వరగా కోలుకుంటుంది ఇక్కడ మీరు వైద్యం చేయించుకుంది చాలు ఇక మీరంతా నా మహల్లో వైద్యం చేయించుకోండి లారా పద వెళ్దాం ఇక్కడ కూడా మా అందరిని నువ్వు ప్రశాంతంగా ఉండనివ్వవా మేము ఎక్కడికి రాము మోరా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్నెవరు రమ్మన్నారు నేను రమ్మంది లారాని నా రాకుమారిని రాను నేను ఎక్కడికి రాను నువ్వు వస్తున్నావు నువ్వేమనుకున్నావే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆశపడ్డావా నా దారికి ఎవరడ్డొచ్చినా వదిలిపెట్టను చంపేస్తాను లారా పద వెళ్దాం పద వదలకు లే రా నేను రాను అమ్మా వదలకు పదమంటే వదలను అక్క లారా నడంపే వదలరా మోరా నాకు పెట్టు వదలు వదలరా చిన్న పిల్లని దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి ఇప్పుడు నువ్వు ఆ పిల్లని వదలకపోతే రాజుగారికి చెప్పి నిన్ను జైల్లో పెట్టిస్తాను నేను మీకోసం ఎన్నో వేలు ఖర్చు పెట్టాను దాన్ని తిరిగిచ్చేయండి లేదా నా మాట విని చచ్చినట్టు నా మహాల్లో నాతో ఉండాల్సిందే నేను ఈ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను దానికి బదులు నీ వల్ల నేను నష్టపోయిందంతా నాకు తిరిగివ్వు 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 నాకు తిరిగివ్వు ఎలాగో చావండి లారా లారా జాగ్రత్త లారా 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 డోనా లారాని ఇంకా ఇక్కడ ఉంచడం మంచిది కాదు కాన్వెంట్ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ కి తీసుకెళ్దాం రామ్మ లారా జాగ్రత్త ఓ జీసస్ సిస్టర్ రోసు సారా ఆ సమయంలో అక్కడికి చేరుకోవడం వల్ల లారా ఆ దుర్మార్గుడి చెర నుంచి విడుదలయ్యింది పాపం లారా ఈ చిన్న వయసులో ఎవ్వరూ పడకూడని కష్టాలన్నీ పడింది నిజంగా తను ఓ దేవత ఆ ప్రభు కృప తన మీద ఎప్పుడూ ఉంటుంది ఫాదర్ లారా వాళ్ళ అమ్మగారు వచ్చారు వస్తున్నా లారా లారా యేసు ప్రభువా నేను నా కూతురు కష్టాన్ని చూడలేను యేసుప్రభుని సిలువలో వేసినప్పుడు ఆయన పడిన బాధ కంటే నేను అనుభవించే కష్టం బాధ చాలా తక్కువ అమ్మా నేను చేసిన పాపాల వల్లే నా కూతురికి నరకం లారా ప్రక్షాళన చేశాయి నువ్వు మనసారా పశ్చాత్తాపడుతున్నావు నా బిడ్డ మూలంగా యేసు వెలుగును చూడగలుగుతున్నాను కొవ్వొత్తి కరిగి చీకటిలో వెలుగుని ప్రసాదించినట్టు నేను ఏ పాప పనులు చేయను Oh, my God.
లారా చూపిన వెలుగు బాటలో డోనా ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టి పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించింది. మోరా 3 సంవత్సరాల తర్వాత చంపబడ్డాడు. 1998 సెప్టెంబర్ 3వ తారీఖున హోప్ జాన్పాల్ 2 చేత లారా పునీత పట్టం పొందింది.